फ्रेंड्स वेलकम बैक टू माय चैनल इवाला मन रेसीपी मटन दम बिर्यानी एंतो ईजी गा टेस्टी गा सिंपल गा इंट्लो उन्न वाटितोने तक्कुव मसालालतो ई मटन बिर्यानी चेस्तुन्नानु संडे स्पेशल दम बिर्यानी एला चेयालो मीकु चूपिस्तानु रंडी फ्रेंड्स मुंदुगा शुभ्रम चेसुकुन्न हाफ केजी मटन तीसुकुंटुन्नानु इंदुलो 3 टेबल स्पून कर्ड याड चेसुकुंटुन्नानु इंदुलो गरम मसाला 1 टेबल स्पून कारम 3 टेबल स्पून धनियाल पोडी 3 टेबल स्पून 1 टेबल स्पून साल्ट 2 टेबल स्पून अल्लम वेल्लुल्ली पेस्ट वेसी मैरिनेट चेसी 1 अवर दाका पक्कन पेट्टुकुंदाम ఇప్పుడు 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకుంటున్నాను ఒక గంట తర్వాత మారినేట్ చేసుకున్న మటన్ ని కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మటన్ మురిగేంత వరకు వాటర్ వేసి ఒక 2 విజిల్లు పెట్టుకుంటున్నాను ఈ మటన్ విజిల్ వచ్చాక ఒక బౌల్ లో 5 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ కి 2 గ్లాసెస్ చెప్పిన వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ లో 1 టేబుల్ స్పూన్ salt 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో పచ్చిమిర్చి 4 జీలకర్ర సోంపు 1 టేబుల్ స్పూన్ ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్ని వేసి మిక్స్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా ఇందులో వేసి బాగా మరిగాక ఇందాక నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఇందులో వేసి ఉడికించుకుందాం రైస్ ఉడికే లోపు ఒక పాన్ లో 4 టు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులో బిర్యానీ స్పైసెస్ ఇంకా పచ్చిమిర్చి 4 జీలకర్ర 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ సోంపు వేసి వేయించుకుంటున్నాను ఇవన్నీ బాగా వేగాక ఉల్లి తరుగు ఒకటి వేసి వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ ఈ రెండు కలిసేదాకా బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు ఒక కప్పు నేను ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నాను సన్నగా తరిగినవి ఇవిని కూడా బాగా మిక్స్ చేయేదాకా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటున్నాను ఇవని బాగా వేగిపోయిన తర్వాత ఇందాక ఉడికించి పెట్టుకున్న మటన్ ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఈ వాటర్ అంతా పోయేంత వరకు మినిమం 10 టు 15 మినిట్స్ పడుతుందండి ఈ వాటర్ అన్ని ఎవాపరేట్ అయ్యేకి బాగా గట్టిపడేదాకా మూత పెట్టి ఉడికించుకుంటున్నాం రైస్ కూడా చక్కగా 90% ఉడికిపోయింది ఇది ఈ 90% ఉడికిన రైస్ ని దీంట్లో వాటర్ ని సెపరేట్ చేసి రెడీగా పెట్టుకున్నాం ఇందులో మటన్ కూడా మొత్తం వాటర్ అంతా కూడా ఇంగిపోయి నీట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గ్రేవీని ఆఫ్ వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇందాక ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా ఒక లేయర్ ఈ చూపిస్తున్న విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని ఇందులో ఫుడ్ కలర్ ఒక 4 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా లేయర్స్ లాగా వేసుకున్న దానిపైన ఈ ఫుడ్ కలర్ ని ఇలా హాఫ్ ఇందులో వేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర తరుగు కూడా ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను పుదీనా అవైలబిలిటీ లేదు కాబట్టి వేయట్లేదు మీకు దొరికితే ఇది వేసుకోండి పుదీనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందాక తీసి పెట్టుకున్న మటన్ ని కూడా ఈ రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకొని మిగిలిన రైస్ ని కూడా ఇంకో లేయర్ గా వేసుకుంటున్నాను ఇందులో కొత్తిమీర తరుగు 1/2 కప్ ఇంకా ఫుడ్ కలర్ ని కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాను
ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, లేకపోతే కింద మాడిపోతుంది బిర్యానీ. ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్స్ కవర్ చేసి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నాం. ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ దమ్ బిర్యానీ స్మెల్ ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుంది. ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తారు. అంత పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ, అంత టేస్టీగా కూడా ఉంటుంది. ఈ లాక్డౌన్లో హోమ్ మేడ్ ఫుడ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, హెల్తీగా ఉండండి, సేఫ్గా ఉండండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్తో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ అదర్ వీడియో. బాయ్ బాయ్.